హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్ అండి, అండ్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. 2020లో ఇంకా లాస్ట్ చివరి రోజులు అనమాట, ఎగ్జాక్ట్లీ ఒక 5 to 6 days ఉంటుంది. ఆ తర్వాత మనం గ్రాండ్ వెల్కమ్ చేద్దాము 2021కి. అండ్ 2020లో ఏం జరిగింది, ఏం జరగలేదు అనేది ఒక పీడ కలలాగా అందరం మర్చిపోదాము, ఎందుకంటే చాలా చేంజెస్ జరిగాయి. మనకొక్కటే కాదు, టోటల్ వరల్డ్ మొత్తము ప్రాబ్లం అనమాట ఈ కోవిడ్ వల్ల. 2021లో అన్న మనము కొత్త రోజులు, న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుదాము, స్టార్ట్ చేద్దాము, అందరం హ్యాపీగా ఉందాము అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడికి కోరుకుందాము. అండ్ ఇది వచ్చి ఏ డే ఇన్ మై లైఫ్ అండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారా, ఇది ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6:30 or 7 o'clock అనుకుంటాను. ఎంత ఫాగ్ ఉంది చూడండి అసలు బెంగళూరులో. మేము ఇలా బయటకు వచ్చినప్పుడు అంత చలి ఉంది కానీ, బట్ అట్ ద సేమ్ టైం ఏదో ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్లు ఫీలింగ్ వచ్చేసింది అనమాట. యాక్చువల్గా మా హస్బెండ్ మార్నింగే లేపి ఫాగ్ ఉంది చూద్దరా అని చెప్పి వచ్చి పిలుచుకొని వచ్చి చూపిస్తున్నాడు. యాక్చువల్గా లాస్ట్ 2 years వరకు మేము బెంగళూరులో లేము. 20 డిసెంబర్ ఎండింగ్లో మేము ఊరికి వెళ్ళి అక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఈసారి నేను బెంగళూరులో ఉన్నాను, సో ప్రతిసారి నువ్వు మిస్ అవుతున్నావు, ఒకసారి చూపిస్తారా అని చెప్పి ఎలా ఉంటుందా అని చెప్పి మార్నింగే లేపి చూపిస్తున్నాడు అనమాట. బయట ఫాగ్ అంతా చాలా ఆసమ్గా ఉంది కదా, అసలు ఎంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చెప్తున్నాను కదా, ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్లు ఫీలింగ్ వచ్చేసిందండి. సో ఇంకా మనకు డిసెంబర్ చివరి రోజులు కాబట్టి బాగా ఎంజాయ్ చేద్దాము, బాగా సెలబ్రేట్ చేసుకోండి. న్యూ ఇయర్కి ఒక గ్రాండ్ వెల్కమ్ చేద్దాము అందరము అని మేమైతే రెడీ అయిపోయాము. ఈరోజు బయటకు వెళ్తున్నాం అనమాట, క్రిస్మస్ సీజన్ కదా. ఫినిక్స్ మాల్లో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టింటారు, సో అదంతా కూడా చూపిద్దామని చెప్పి బయటకు వెళ్తున్నాను. మీ అందరు కూడా బాగా చూడండి, అండ్ ఇయర్కి ఒక్కసారి వస్తుంది కాబట్టి క్రిస్మస్, సో అందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇందులో లైక్ మీరు సెలబ్రేట్ చేసుకోకూడదు, మేము సెలబ్రేట్ చేసుకో, సో ఇటువంటి ఫార్మాలిటీస్ అంటూ ఏం ఉండవు, అందరం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట క్రిస్మస్. కాకపోతే మేము క్రిస్మస్ ట్రీ అదంతా పెద్దగా ఇంట్లో పెట్టుకొని చెయ్యము, బట్ క్రిస్మస్ అంటే హాలిడే సీజన్ కాబట్టి అందరం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా ఆఫీస్లో అంటే ఎలాగో మనకు లీవ్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి మనకు December 25th నుంచి అప్ టు January 1st వరకు 1 week మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే లీవ్ ఇచ్చేస్తారు, బట్ లీవ్ కూడా మనం పెట్టుకోవచ్చు, అంత ఎక్కువ వర్క్ ఉండదు కాబట్టి. ఇంకా నేను రెడీ అయిపోయాను, సింపుల్ ఇయర్ రింగ్స్ అండి. అండ్ ఈ చైన్ నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట, చాలా బాగా నచ్చింది. ఇది లైక్ చోకర్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే నెక్ పీస్ లాగైనా వేసుకోవచ్చు. అండ్ ఈ బ్రాస్లెట్ కూడా రీసెంట్గా తీసుకున్నదే. లాస్ట్ వీకెండ్ ఒక మాల్కి వెళ్ళాను కదా, సో అక్కడ పర్చేస్ చేశాను. అండ్ ఈ డ్రెస్ గురించి కూడా మీకు తెలిసింటుంది కదా, రీసెంట్గా నేను మిత్రా హాల్ చేశాను, అందులో పర్చేస్ చేసినది అనమాట, చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా దీని కిందకి పలాజో ప్యాంట్ అండి, కాకపోతే పలాజో ప్యాంట్ చాలా లూజ్ ఉంది, నాకు ఎందుకంత లూజ్ ప్యాంట్స్ నచ్చవు. అందుకే నా దగ్గర జెగిన్ ప్యాంట్ ఒకటి ఉందనమాట, సో లైక్ ట్రెజర్ లాగా ఉంటుంది, సో అటువంటి ప్యాంట్ వేసేసాను, బట్ మ్యాచ్ అయిపోయింది అది. సో ఎందుకో ఈసారి కొంచెం ట్రెడిషనల్ వేర్లో రెడీ అవ్వాలని చెప్పి అనిపించింది, సో అందుకని పండుగ కూడా ఫుల్గా ట్రెడిషనల్ వేర్ వేసేసాను అనమాట, ఒక కోట్ వేసి. అండ్ అలాగే హెయిర్ కూడా ఇంకా డ్రై కూడా కాలేదు, జస్ట్ ఊరికి అలా పోనీటెల్ వేసేసుకున్నాను, కొంచెం హై పోనీటెల్ లాగా. సో ఇంకా రెడీ అయిపోయాము. ఈసారి అయితే మేము ఫినిక్స్ మాల్కి వెళ్తున్నాము, మీ అందరికీ కూడా బాగా చూపిస్తాను. అండ్ ఫినిక్స్ మాల్లో చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట, ఎక్కడ చూసినా కూడా శాంటా పెట్టారు, అండ్ అలాగే చిన్న చిన్న గిఫ్ట్స్ వాచెస్ పెట్టారు, సో చాలా బాగా అనిపించింది. మెయిన్గా పిల్లలకి చాలా అడ్వాంటేజెస్ అనమాట, ఎక్కడైనా మనం వాచెస్ కానీ లేదంటే గిఫ్ట్ కూపన్స్, సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఫినిక్స్ మాల్. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే రెడీ అయ్యాము బైక్ వెళ్ళడానికి. టుడే టోటల్గా ట్రెడిషనల్ వేర్ అనమాట, యూజువల్గా ఎప్పుడు వెస్ట్రన్ వేర్ కదా, ఇవాళ ట్రెడిషనల్ వేర్. అండ్ నా క్యూట్ బైక్ కూడా ఫుల్లీ ఎథ్నిక్, ఇద్దరం ఎథ్నిక్ వేర్లోనే ఉన్నాం ఈరోజు కదా, సో పెద్దగా రెడీ అవ్వలేదు, నార్మల్ చైన్ ఇది రీసెంట్గా తీసుకున్నాను. అండ్ అలాగే చిన్న చిన్న జుంకాస్ పెట్టుకున్నాను నేను, స్మాల్ బ్రాస్లైట్. నా లుకింగ్ క్యూట్ గుడ్
అయితే లైక్ చేయండి, అసలు మర్చిపోవద్దు. లైక్ చేయమని చెప్పమని వీడియో అందరూ. నేను 10 డేస్ లైక్ చేస్తున్నా. మమ్మీ కిసి, గివ్ మీ ఏ కిస్. ఇద్దరం ఒక సెల్ఫీ తీసుకుందామా? ఇట్లాను ఇట్లాను డ్రెస్ తెలుసు కదా, నేను రీసెంట్గా అమెజాన్, సారీ అమెజాన్ అంటారా, మిత్రా హాల్ చేశాను. సో అప్పుడు తీసుకున్నది అండ్ దీని కిందకి పలాజో ప్యాంట్ కదా, బట్ నేను లెగిన్ ప్యాంట్ వేసేసాను అనమాట. ఎందుకంటే పలాజో ప్యాంట్ చాలా లూజ్గా ఉంటుంది కదా, సో ఇలాగే బాగుంది అండ్ అలాగే మ్యాచింగ్ కూడా అయింది కదని చెప్పి అలా వేసుకున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఇవాళ బయటకు వెళ్తున్నాము అండ్ ఫీనిక్స్ మాల్కి వెళ్తున్నాము. యా అండ్ క్రిస్మస్ సీజన్ కాబట్టి బయట పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టింటారు, సో అదంతా కూడా మీకు చూపిస్తాను ఇవాళ. ఇయర్కి ఒకసారి క్రిస్మస్ ట్రీ పెడతారు కాబట్టి కొంచెం బాగా గ్రాండ్గా డెకరేట్ చేసి ఉంటారు మాల్ అంతా కూడా. వెల్సి పవర్ బ్యాంక్. హరి సే హాయ్ హరి. మా హస్బెండ్ చూసారా నా హెల్మెట్ కూడా తీసుకున్నాను. వేర్ ఇస్ మై హెల్మెట్ హరి? థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వెళ్తున్నాం అనమాట, పెట్రోల్ కొంచెమే ఉందని చెప్పి తెలిసింది. సో ఆ తర్వాత పెట్రోల్ వేపించుకొని ఇంకా తర్వాత వెళ్తున్నాము మాల్కి. చాలా దూరం కదా, మధ్యలో ఎక్కడైనా ఆగిపోతుందేమో అని చెప్పి ముందే పెట్రోల్ వేపించుకొని వెళ్తున్నాము. అండ్ చూసారా మీరు మార్నింగ్ చూసినప్పుడు ఎంత ఫాగ్ ఉండిందో, అసలు అరౌండ్ 8 వరకు అలాగే ఉండింది తెలుసా, 8:30 వరకు టిఫిన్ మా బ్రేక్ఫాస్ట్ అయిపోయేంత వరకు అలాగే ఉండింది ఫాగ్. ఆ తర్వాత చూడండి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అనమాట. ఎంత బాగుందో అసలు, బయటకు వచ్చినప్పుడు చాలా ఎండ అనిపిస్తుంది తెలుసా, బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఫుల్ చలి ఉనుకొస్తూ ఉంటుంది, అలా ఉంటుంది. అండ్ ఎంత బాగుంటుంది కదా బెంగళూరు వెదర్ కానీ, లైక్ బెంగళూరు రోడ్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. నేను ఎప్పుడూ అనుకునే అన్నాను లైక్ ఎలాగైనా బెంగళూరులో సెటిల్ అవ్వాలి అని చెప్పి. అన్ఫార్చునేట్లీ మేము బెంగళూరులోనే సెటిల్ అయిపోయాము, ఎప్పటి నుంచో ఒక కోరిక అనమాట. ఎందుకంటే బెంగళూరులో వెదర్ నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో. బట్ ముందు మా హస్బెండ్ మ్యారేజ్ అయింది అప్పుడు మాత్రం తను హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళు అనమాట. బట్ అన్ఫార్చునేట్గా మేము బెంగళూరుకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అండ్ ఇక్కడే సెటిల్ కూడా అయిపోయాము. ఇంకా మాల్ కూడా ఎంటర్ అయిపోయాము, చూసారు కదా ముందర ఫినిక్స్ పీవీఆర్ అని ఉంది, పీవీఆర్ సినిమాస్ అని చెప్పి. అండ్ అలాగే ఫినిక్స్ మార్కెట్ సిటీ అని కూడా రాస్తున్నారు, చూసారు కదా బయట పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు మీరు చూసినట్లుంటే. బట్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు. మేము బైక్లో వచ్చాం కాబట్టి కింద పార్కింగ్ చేసి వెళ్ళాలి, సో బయట నుంచి ఎంట్రెన్స్ కాదు కదా, సో అందుకే మీకు బయట చూపించలేకపోయాను. ఇంకా మాల్ ఎంటర్ వచ్చేసామన్నమాట, ఎంటర్ అయిపోయాము. ఇంతకుముందు చూసారు కదా పండు ఒకటి స్పిన్ చేశారు టాయ్స్ ఆర్ అస్లో, అక్కడ ఫ్రీ బైస్ అని చెప్పి ఒకటి వచ్చింది, 200 రూపీస్ ఆఫ్ అనమాట. ఇక్కడ వెనకాల ఒక ప్రోమో కోడ్ ఉంటుంది, మనం 1000 రూపీస్కి ఏమైనా పర్చేస్ చేస్తే మనకు 200 రూపీస్ ఆఫ్ వస్తుంది. సో ఏ టాయ్స్ అయినా పర్చేస్ చేయొచ్చు, బట్ దాంట్లో మనకి 200 రూపీస్ మాత్రం ఆఫ్ అనమాట. సో పండుకి అదొక వోచర్ వచ్చింది, టాయ్స్ ఆర్ అస్లో టిల్ 31st వరకు ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12:30 అయిపోయిందండి, మేము డైరెక్ట్గా ఇంకా పైకి వెళ్ళిపోయాము ఫినిక్స్ మార్కెట్ సిటీలో. సో ఎంతమంది వచ్చారు తెలుసా, అన్బిలీవబుల్ అండి. మీరు చూసినట్లుంటే నేను ఒక వీడియో పెట్టాను ఒక 3 మంత్స్ బ్యాక్ ఏమో, 7 నెలల తర్వాత బయటకు వస్తే ఇలా ఉంది అని చెప్పి ఒక వీడియో పెట్టాను, అది కూడా ఫినిక్స్ మాలే అనమాట. అసలు ఎవరు లేరు తెలుసా, ఫినిక్స్ మాల్ అంటేనే చాలా పెద్ద మాల్ అనమాట ఇది బెంగళూరులో ఈ ఏరియాలో. మెయిన్గా లేని స్టోర్ అంటూ ఉండదు ఇక్కడ. అలాంటి ఇప్పుడు 3 మంత్స్ తర్వాత ఎంత మంది వచ్చారు తెలుసా, ఓ మై గాడ్ చెప్పలేనండి, చాలా మంది ఉన్నారు బయట రష్ మాత్రము. కాకపోతే అందరూ మాస్కులు పెట్టుకున్నారు, ఎక్కడ చూసినా కూడా మనకు శానిటైజర్ పెట్టున్నారనమాట మినిమం అంటే 2 ఫీట్స్ దూరంలో. ఇంకా మేము డైరెక్ట్గా పైకి వచ్చేసాము, పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 12:30 1:00 అయిపోయింది. ఈసారి మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము.
ఇంకా పండు నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నామన్నమాట. మీకు కావాలి అంటే నేను ఫొటోస్ ఎవ్రీథింగ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ లేదంటే అక్కడ ఎక్కువ పోస్టులు పెడుతూ ఉంటాను అన్నమాట వైల్ కంపేరింగ్ టు యూట్యూబ్. సో మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, మీకు ఎవ్రీ అప్డేట్ ఇమీడియట్గా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్వి పెట్టారనమాట. లాస్ట్ టైం మేము ఇక్కడే తిన్నాము. ఈ మినీ ప్లాటర్, ఈ కబాబ్ ఇవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి తెలుసా, జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటాను చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్. ఇప్పుడు ఒకేసారి ఒక 100-150 రూపీస్ ఎక్కువ పెంచేశారనమాట, చాలా ఎక్కువ అయిపోయింది కాస్ట్. మేబీ ఇంక అందరు వస్తున్నారు అని తెలిసి వీళ్ళు కూడా బాగా ఫుడ్ దగ్గర చాలా కాస్ట్ పెంచేశారు. అండ్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి వేరే చోట ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ అంతా ఏం బాగలేదు అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ, ఇంకా దానికి మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేస్తే అరౌండ్ 600-650 అవుతుంది. సో ఉండేది ఇద్దరమే కదా, పండు ఏం తింటారు చెప్పండి. సో అందుకే మేము అంత ఎక్కువ ఆర్డర్ చేయలేదు ఈసారి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే పండుకి షర్ట్ ఉంది కదా, అది కొంచెం కాలర్ పైకి వేస్తున్నాను అనమాట, ఊరికే హ్యాండ్కి తగులుతూ ఉంటుంది అని చెప్పి. మేము జస్ట్ అనుకుంటున్నాము ఈ మధ్య కాస్ట్ అంతా బాగా పెంచేశారు కదా, ఏం తీసుకోవాలి ఏమి అని. సో అదే డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంకా మినీ ప్లాటర్ ఆర్డర్ చేస్తే మాకు ఇద్దరికి అంత ఎక్కువ తినం కదా, సో అది వద్దు అని చెప్పి చెప్తున్నాను నేను. ఇంకా ఏదో ఒకటి నేనే ఆలోచించి తీసుకొని వస్తానులే అని చెప్పి వెళ్ళాడు అనమాట హరి. ఇంకా పండుగకి అయితే ఎప్పుడు చూడండి పాప్కార్న్ చికెనే, తనకి చాలా ఇష్టం పాప్కార్న్ చికెన్ తిన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటున్నారు తెలుసా, నేను అడిగింది లెగ్ పీస్ క్రిస్పీ చికెన్, మీరు ఎప్పుడు పాప్కార్న్ చికెనే కొనిస్తారు నాకు అని చెప్పి చెప్తాడు. నువ్వే కదా పాప్కార్న్ చికెన్ అడిగావు అని చెప్తే, నేను పాప్కార్న్ చికెన్ అడిగినాను మళ్ళీ లెగ్ పీస్ క్రిస్పీ చికెన్ కూడా కావాలి అని అడిగాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అసలు సో పండుగకి ఇష్టమైనవన్నీ తినిపిస్తూ ఉంటామన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు తనకు కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతూ ఉంటుంది కదా అని చెప్పి. సో ఈసారి అయితే పెప్పర్ చికెన్ ఒక ప్లేట్ అండ్ అలాగే తందూరీ చికెన్ బిర్యానీ ఒక ప్లేట్ ఆర్డర్ చేసామన్నమాట. అది ఇద్దరికి సరిపోయింది, బిర్యానీ అయితే ఇంకా కొంచెం మిగిలింది తెలుసా, అసలు తినలేకపోయాము. బట్ చాలా బాగుంది, నాగాస్లో ఆర్డర్ చేసామన్నమాట. అంతా కలిపి కూడా 500 అయిందనుకుంటాను మోస్ట్లీ. సో చాలా బాగుండింది, నాగాస్లో ట్రై చేయండి ఎవరైనా వస్తే మాత్రము. ఇంకా తర్వాత తినేసి మేము కొంచెం వేరే చోటుకి వెళ్ళామన్నమాట, టాయిజరోస్లోకి వెళ్ళాము ఫస్ట్. అక్కడ మాకు ఒక గిఫ్ట్ వోచర్ వచ్చింది కదా, అక్కడ వాళ్ళు ఇంకొక కార్డ్ కూడా ఇచ్చారు. ఆ కార్డ్ వచ్చి మనం టాయిజరోస్లో వేసేసేయాలి. మనకు December 31st లక్కీ డ్రా తీస్తారనుకుంటాను. సో అందులో ఏమైనా పండుది పేరు వస్తే మాత్రం మాకు ఏదైనా ఒక గిఫ్ట్ లాగా ఇస్తారనమాట. మేము ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసాం కాబట్టి వాళ్ళ చాయిస్, వాళ్ళు మాకు ఫోన్ చేసైనా చెప్తారు ఇన్ కేస్ మాకు ఏమైనా గిఫ్ట్ వస్తే. మేము ఎప్పుడు ఫినిక్స్ మాల్కి వెళ్ళినా కూడా అమీబాలో గేమ్స్ ఉంటాయి, సో అక్కడ ఆడుకుంటూ ఉంటాడు పండు. ఈసారి డిఫరెంట్గా అమీబా పక్కన ఇంకొక ప్లే ఏరియా పెట్టారనమాట. ఇదంతా అదే ఎప్పుడు మేము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ మళ్ళీ కార్డ్ తీసుకోవాలేమో అని చెప్పి అనుకున్నాము. కానీ మా దగ్గర ఫన్ సిటీ విఆర్ మాల్ కార్డ్ ఒకటి ఉంది, సో అది యూజ్ చేయొచ్చు అంట ఇక్కడ కూడా. సో అందుకని మేము ఇంకా ఆ కార్డ్ సపరేట్గా తీసుకోలేదు ఇక్కడ, బట్ ఫన్ సిటీ కార్డే యూజ్ చేస్తున్నాము. ఫన్ సిటీ కార్డ్, విఆర్ మాల్ ఫన్ సిటీ కార్డ్ కూడా ఇక్కడ కూడా మనకు అవైలబుల్లో ఉంది. సో ఆ కార్డే పెట్టి ఆడుకుంటున్నాము అనమాట ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ ఒక స్పిన్ చేసాము, ఒక టాయ్ చూసాము అనమాట. 900 టికెట్స్కి ఒక టాయ్ చూసాము అక్కడ, గన్ టాయ్. పండుగ చాలా నచ్చింది, సో అది తీసుకోవాలని చెప్పి మెయిన్గా టికెట్స్ కోసము ఈ గేమ్స్ ఆడుతున్నాము. బట్ 40 వచ్చింది ఇక్కడ స్పిన్ చేసింటే.
చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో ఎంత స్లో మ్యూజిక్ పెట్టారో, చాలా బాగుంటుంది. అసలు కొద్దిసేపు పైన గేమ్ సెక్షన్ అయిపోయిన తర్వాత మేము ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ గ్లోబస్ అండి, ఆ స్టోర్కి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళాను ఆ స్టోర్కి, చాలా కాస్ట్లీ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ బయట ఎక్కడ చూసినా కూడా సేల్ 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 తెలుసా, ఎంత మంచి ఆఫర్స్ ఉన్నాయో. ఇక్కడ కూడా మనకు ఈ ఇయర్ రింగ్స్ బై వన్ గెట్ వన్ తెలుసా, కానీ ఒక్కొక్క ఇయర్ రింగ్ కాస్ట్ వచ్చి 500. అంత పెట్టబుద్ధి కాదు అసలు నార్మల్ ఇయర్ రింగ్స్కి కదా. నేను ఎప్పుడు అంత కాస్ట్ పెట్టి కొనలేదు. 500 అంటే ఇయర్ రింగ్స్కి అసలు ఎప్పుడు పర్చేస్ చేయలేదు. ఇంకేమైనా హరి ఏమైనా గిఫ్ట్గా ఇస్తే మాత్రం అది కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, కానీ నార్మల్గా ఇయర్ రింగ్స్కి మాత్రం నేను ఎప్పుడు అంత కాస్ట్ పెట్టలేదు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా తక్కువకు ఉన్నాయి తెలుసా. మనకు 1500 హ్యాండ్ బ్యాగ్ వచ్చి బై వన్ గెట్ వన్ ఉంటుంది, లేదంటే 50% ఆఫ్ అన్న ఉంటుంది. ఆసమ్గా ఉన్నాయండి, ఎంత బాగున్నాయి. నాట్ ఓన్లీ ఈ స్టోర్, చాలా స్టోర్స్లో చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి తెలుసా. మనకు మ్యాక్స్లో అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది, అండ్ ఇంకా సోచ్లో 50% ఆఫర్ ఉంది, రిలయన్స్ ట్రెండ్స్లో 50% ఆఫ్, ఇంకా బీబా, ఇంకా పైన చాలా స్టోర్స్ ఉన్నాయి. సో రెడ్ డాట్ సేల్, సో ఎవ్రీథింగ్ ఎక్కడ చూసినా కూడా మీకు 50% ఆఫ్, లేదంటే బై టూ గెట్ వన్, బై వన్ గెట్ వన్ ఇలా ఉన్నాయి తెలుసా. అయినా నేనేం పర్చేస్ చేయలేదు ఈసారి. లాస్ట్ టైమ్ నేను మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట కొన్ని టాప్స్, సో అందుకే ఈసారి ఏం పర్చేస్ చేయలేదు. అండ్ రీసెంట్గా కూడా చాలానే షాపింగ్ చేశాను వెళ్ళిన ప్రతిసారి. అండ్ ఇక్కడ చూసారా మనకు ఎంత బాగా పెట్టారో, ఇంతకుముందు చూపించాను కదా శాంటా, అండ్ అలాగే ఇక్కడ చిన్న చిన్న మేరీ క్రిస్మస్ స్టిక్కర్స్, గిఫ్ట్స్. సో చాలా బాగుంటుంది. ఇదంతా మనకు హ్యామ్లీస్ వాళ్ళు అరేంజ్ చేసిందనమాట, ఆసమ్గా ఉంది అసలు. అండ్ దీని తర్వాత మనకు కొంతసేపు హ్యామ్లీస్లోకి వెళ్ళామన్నమాట, పండు కొంతసేపు ఆడుకున్నాడు. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో పండు నిలబడు నాన్న అని చెప్తే ఎక్కడ నిలవలేదు, అండ్ అయినా కూడా చాలా మంది రష్ ఉన్నారు, ప్లస్ అందరూ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. అందుకే మీకు ఊరికే దూరంగా నుండి చూపిస్తున్నాను, చాలా బాగుంది కదా ఇది అని చెప్పి. కొంతసేపు హ్యామ్లీస్లోకి వెళ్ళాము, హ్యామ్లీస్లో బ్లాక్స్ ఆడుకున్నాడు. హ్యామ్లీస్లో కూడా ఎంతమంది ఉన్నారు తెలుసా పిల్లలు, ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా కూడా మనకు మేరీ క్రిస్మస్ అని చెప్పి స్టిక్కర్స్ పెట్టడము, అండ్ చిన్న చిన్న క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఎవ్రీ స్టోర్లో కూడా క్రిస్మస్ ట్రీ ఉంటుంది, చాలా బాగుంది అసలు. చాలా కలర్ఫుల్గా ఉంది మాల్ అంతా కూడా. ఆల్మోస్ట్ మేము అంతా తిరిగేసామన్నమాట. ఇప్పటికీ మేము 2 hours 3 hours పైన అయింది మేము మాల్కి వచ్చి. మేము తిన్న ఫుడ్ కూడా మాకు అరిగిపోయింది, అందుకని మేము మళ్ళీ టాటా చాయ్లో కూర్చో ఉన్నాము. ఇక్కడ అయితే టీ కాదు కాఫీ ఏమో ఆర్డర్ ఇచ్చాము. ఆ తర్వాత దాన్ని ఎదురుగానే మనకు మ్యాక్స్ ఉంటుంది, అది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ సేల్ చూసారా, ఇక్కడ చూసినా కూడా సేల్ అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ నేను అంత బయట టీ కాఫీ అంత ఎక్కువ తాగను, నాకు ఇంట్లోనే బాగుంటుంది. సో మా హస్బెండ్ కాఫీ తాగుతూ ఉన్నాడు, పండు ఏమో స్టిక్స్ అవేంటో తింటూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను మ్యాక్స్ ఉంది కదా ఎదురుగా 50% ఆఫర్ అని చెప్పి, సో అక్కడికి వెళ్ళాను. వెళ్తే చాలామంది ఉన్నారు, అండ్ ట్రైల్ రూమ్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. ఇంకా అందుకే ఇంకా నేను వచ్చేసాను అనమాట, ఎవరు వేస్తారులే ఎవరు తీసుకుంటారులే అని చెప్పి. సో ఇది అండి మేము టైం స్పెండ్ చేసింది బయట ఫినిక్స్ మాల్లో. అండ్ ఎక్కడ చూసినా కూడా సేల్ తెలుసా, అండ్ ఇక్కడ కూడా చూడండి రిలయన్స్ ట్రెండ్స్లో. సో ఇదంతా కూడా చూపిస్తున్నాను మీకు. సో చాలా బాగుండింది, బయట ఇలా స్పెండ్ చేసామన్నమాట టైము. అండ్ వన్స్ అగైన్ అందరికీ మేరీ క్రిస్మస్ అండి, అండ్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 2021కి మీ అందరికి కూడా గ్రాండ్ వెల్కమ్ చేయండి. ఈ 2020లో మనము ఏమేమి జరిగాయి, అందరికీ బ్యాడ్గానే ఉంది, ఎవరో రేర్ అనమాట కొంచెం పాజిటివ్గా జరగడము ఈ 2020లో. అండ్ చాలామంది చాలానే కోల్పోయారు. ఈ 2021 నుంచి అన్నా అందరికీ మంచిగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ అందరు కూడా మంచిగా ప్రే చేయండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఇంకా ఇక్కడితో అయితే మేము ఇంకా ఇంటికి వచ్చేసాము, పార్కింగ్లో నుంచి ఇంకా బయటకు వచ్చేస్తాము. బయటకు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను, ఫినిక్స్ మాల్ బయట పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు. సో ఆల్మోస్ట్ మేము బయటకు వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాను, మీకు ముందే చూపించేదాన్ని. కాకపోతే మేము ఎంటర్ అయ్యింది మేము పార్కింగ్లో నుంచి కదా, సో అందుకే చూపించలేకపోయాను. చాలా పెద్ద మాల్ అండి ఇది మాత్రము. సో చూసారు కదా, మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ అవుట్డోర్ బ్లాగ్, ఈ ఫినిక్స్ మార్కెట్ సిటీ. అండ్ ఎంతమంది రష్ ఉన్నారు చూసారు కదా, వస్తూనే ఉన్నారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లుంటే యాజ్ యూజువల్గా ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.